రానున్న రోజుల్లో మనకి నాగార్జున సాగర్ ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి. అండ్ దాని మీద ఆల్రెడీ ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఓ పక్క కాంగ్రెస్కే గెలుస్తుంది అని చెప్పేసి కొందరు అంటుంటే, టీఆర్ఎస్ పార్టీ ఏమో మేమే గెలుస్తామని చెప్పేసి అని అంటున్నారు. సో దానికి తగ్గట్టుగానే నిన్న ఎల్ఆర్ఎస్ని క్యాన్సిల్ చేయడం టీఆర్ఎస్ పార్టీ, అది ఆ పార్టీ కాస్త ప్లస్ అవుద్దని చాలా మంది నిపుణులు కూడా అంటున్నారు. మీ మీ ఒపీనియన్ ఏమంటారు దానిపైన? ముఖ్యమంత్రి గారి యొక్క విషయాలను చూసుకుంటే గనక, తన తీరును చూసుకుంటే గనక, ప్రతి అంశంలో కూడా యూటర్న్ తీసుకోవడం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి వ్యవసాయ సాగు చట్టాలలో ఫస్ట్ వ్యతిరేకించినాడు. దాని తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ భారత్ బంద్కు పిలుపునిస్తే ఆ భారత్ బంద్లో కూడా పాల్గొన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తప్ప పాల్గొన్నారు. రైతులు ఎవరు పాల్గొనలేదు దాంట్లో. సో దాంట్లో ముఖ్యమంత్రి గారికి ఇక ఏం అర్థం కాలేదు, యూటర్న్ తీసుకున్నారు. దాని తర్వాత ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ ఇది ఒక పనికిమాలిన పథకం, ఆరోగ్యశ్రీనే దానికంటే చాలా గొప్పది. సో ఈ పనికిమాలిన పథకంలో చేరాల్సిన అవసరం లేదు అని, మా ఆరోగ్యశ్రీ పథకం కంటే గొప్ప పథకం ఏం కాదు చేరదని, దాని విషయంలో అసెంబ్లీలోనే ఆయన అసెంబ్లీ వెదిగగానే విమర్శించిండ్రు ఆయుష్మాన్ భారత్ని, ఇట్లా తీసిపడేసినట్టు ఆ పథకాన్ని గురించి చాలా చిన్నగా మాట్లాడారు. సో ఈ రోజు నిన్న చూస్తే ఆయుష్మాన్ భారత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం దానికి మళ్ళీ ఒప్పుకుంటున్నట్టు, దాంట్లో మేము చేరతామని నిన్న ముఖ్యమంత్రి గారు సిఎస్ ద్వారా ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి వర్చువల్ ర్యాలీలో వెబ్ మీటింగ్ లో చెప్పారు. సో ఈరోజు ఎల్ఆర్ఎస్, గతం నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం ఎల్ఆర్ఎస్ ని తీసివేయండి, దుబ్బాక ఎన్నికైపోయింది, జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయినాయి, రేపు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వస్తుందని. సరే, వీళ్ళన్ని ఇప్పుడు యూటర్న్, దాంట్లో కూడా యూటర్న్ తీసుకున్నారు. దీనికి ఈ యూటర్న్లకు అన్నిటి కూడా కారణం భారతీయ జనతా పార్టీ గట్టిగా ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడమే కానీ, ప్రజల చైతన్యవంతులు ఏం చేయాలి, ప్రజల పోరాటాలకు మద్దతు ఇవ్వడమే కానీ, దుబ్బాక ఎన్నికల్లో గెలిపే కానీ బీజేపీ పార్టీది, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున 48 స్థానాలు కార్పొరేటర్ గెలవటమే కానివ్వండి, ఓటు శాతం చూసుకుంటే కూడా వారికి మాకు పెద్ద తేడా, 8,000 ఓట్లే తేడా హైదరాబాద్ నగరంలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు యూటర్న్స్ మొదలు పెట్టారు. సో వాళ్ళు ఏ టర్న్ తీసుకున్నా ప్రజలు మాత్రం ఖచ్చితంగా బీజేపీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. బీజేపీ నెక్స్ట్ గవర్నమెంట్ లోకి బీజేపీ రావాలంటటువంటి ఆలోచన, ఒక ఆకాంక్ష ప్రజల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో నాగార్జున సాగర్ ఎలక్షన్ల విషయం అంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ చనిపోయినారు. అక్కడ మొన్నటి దాకా, మొన్న ఎన్నికల దాకా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలుగా జానారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, చాలా సీనియర్ నాయకులు వారు, రాజకీయాలు కూడా చాలా సీనియర్ అందరికంటే కూడా. సో వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో వారు గెలుస్తాం, మేం గెలుస్తామని చెప్పడంలో సరే ఎవరిది వాళ్ళు చెప్పుకుంటే తప్పేం లేదు. బీజేపీ పార్టీ కూడా బలమైనటువంటి పోటీని ఖచ్చితంగా నాగార్జున సాగర్ లో ఇస్తుంది. ఓకే మ్యామ్, మనం జిహెచ్ఎంసీలో చూసుకున్నా, దుబాకలో చూసుకున్నా గానీ, ఇది ఖచ్చితంగా బీజేపీ విక్టరీ అంటారా, లేదంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే అని అంటారా? ఇప్పుడు ప్రభుత్వాల యొక్క వైఫల్యాలు, అదే విధంగా ప్రజలకు నరేంద్ర మోడీ గారి పైన ఉన్నటువంటి ఒక విశ్వాసం, కేంద్రంలో ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశం యొక్క అంటే భద్రత విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ప్రతి ఒక్కరు అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకొని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ దేశ ఆర్థిక అభివృద్ధే కాదు, ఈ దేశం కూడా ప్రపంచ దేశాల సరసన నంబర్1లో నిలవాలనేటటువంటి తాపత్రయంతో ఏదైతే సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారో, ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి చట్టాలను బూదు దులిపి వాటిని సంస్కరణలు చేసినటువంటి విషయాలను చూసుకుంటే గనక, ఈరోజు ప్రజలంతా కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటుందనేటటువంటి చాలా స్పష్టంగా రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి సందర్భంలో అదే కనిపించింది. ఇప్పటి నేటి కూడా అదే ఒరవడి కనిపిస్తా ఉంది ప్రజల లోపల. అలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఎప్పుడు అధికారంలో లేదు ఇక్కడ. సో ఎప్పుడు అధికారం లేదు, గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా కాలం అధికారంలో ఉంది, టీడీపీ అధికారంలో ఉంది. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి కంటిన్యూగా 2 అధికారంలోకి వచ్చింది. సో బీజేపీ పార్టీ అధికారంలోకి గతంలో ఎప్పుడు రాలేదు. గతంలో టీడీపీతో పొత్తులో అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది, ఎంపీలు గెలవడం జరిగింది.
బట్ డైరెక్ట్ గా సింగిల్ పార్టీగా ఎప్పుడు కూడా ఇక్కడ కంటెస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మొట్టమొదటి గారిగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకుంది. ఇంకా కొన్ని స్థానాలు నేను మామూలు లాంటి స్థానాల్లో తక్కువ ఓటర్తో ఓడిపోయింది. అదేవిధంగా అసెంబ్లీ పార్లమెంట్ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ స్పష్టమైనటువంటి మార్పు ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారనేటటువంటిది కనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ప్రజలను మోసం చేసి టీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా రైతు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఒక సెంటిమెంట్ గా వాడుకున్నదే తప్ప తెలంగాణ ప్రజలకు ఏమి చేయలేదనేటటువంటి చాలా స్పష్టంగా ప్రజలు ఈరోజు అందరు కూడా అనుభవిస్తున్నటువంటి తీరు. సో ఏకపక్షంగా ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉంటే ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ప్రజలు ఏ ఒక్క ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకపోవాలన్నా కూడా దాన్ని నియంత్రించి అడ్డుకునేటటువంటి ధోరణి ఈ రాష్ట్రంలో ఉంది. సో దీనికి అంతటి కూడా ప్రజలకు ఒక ప్రజల్లో మార్పు వచ్చింది. ఎస్, టీఆర్ఎస్ పార్టీని మార్పు చేయాల్సిందే అనేటటువంటి ఒక మార్పు, దానికి ప్రత్యామ్నాయం బీజేపీనే అనేటటువంటిది చాలా స్పష్టంగా ప్రజల లోపల ఈరోజు ఒక ఆలోచన ఉంది. సో దాని సందర్భంగానే ఈరోజు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు, బీజేపీని దుబ్బాకలో గెలిపించారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేటర్లను గెలిపించారు. ఊహించని ఎవరు ఊహించిన విధంగా కార్పొరేటర్లను గెలిపించారు ప్రతిపక్షాలు. అంటే టీఆర్ఎస్ పార్టీ అయితే కంప్లీట్ లెక్కలో కూడా తీసుకోలేదు బీజేపీని. 5 ఉన్నా 5 4 అయితే తప్ప పెరగవన్నట్టుగా వ్యవహారం చేశారు వాళ్ళు. సో దానికి బీజేపీ మేము ఊహించినట్టుగానే ప్రజలు తీర్పిచ్చారు. ఇంకా కొంత సమయం ఉంటే ఇంకా టీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాలు బీజేపీ సాధించి ఉండేది. బట్ తక్కువ సమయం ఇవ్వకుండా తక్కువ సమయంలోనే ఎన్నికలు నిర్వహించిన, ఎక్కువ సమయం ఇస్తే బీజేపీ ఇంకా పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది, పుంజుకొని ఇవ్వకూడదని ముఖ్యమంత్రి గారు ఎన్ని కుట్రలు పొందినప్పటికీ హైదరాబాద్ నగర ప్రజలు బీజేపీ వైపే చూసిందనే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ అనేటటువంటి విధంగా ఆలోచన ప్రజల లోపల ఉంది. రేపు రాబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్, సరే ఇప్పుడు జిహెచ్ఎంసీ తర్వాత వరంగల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మం ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వస్తా ఉంది. సో ఇంకా కొన్ని మున్సిపాలిటీలు కూడా ఎన్నికలు జరగవలసినటువంటి కొన్ని జరగబోయేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిలో కూడా బీజేపీ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది, గెలవడానికి చేయాల్సినటువంటి కృషి అంతా చేస్తుంది, గెలవడం కోసం చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ చేస్తుంది.